today I'm going to interview my grandfather, Subrayan Garu. మీ గురించి చెప్పండి కొంచెం. నా పేరు కోమల సుబ్బరాయుడు. లేదు గండిపాదం ఉదయగిరి మండలం నెల్లూరు జిల్లా. మీరు ఏం జాబ్ చేసేవారు? నేను ఆర్మీలో 22 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఆర్మీ మెడికల్ కోర్టు. ఆర్మీ మెడికల్ కోర్టులో 22 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యాను. మీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్ ఏంటి? నేను రిటైర్మెంట్ అయిన చోట వ్యవసాయంలో నాకు సంతోషంగా వ్యవసాయం చేయించాను చేశాను. అదే నా సంతోషంగా అనిపించింది అప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత. మీ లైఫ్ లో సాడ్ మూమెంట్స్ ఏంటి? నేను కొంతకాలం బిజినెస్ చేశాను. ఆ బిజినెస్ లో కొందరి వల్ల ఇబ్బంది కలిగింది. దాంట్లో నేను చాలా బాధపడ్డాను. నా జీవితంలో ఎప్పుడు బాధపడినంత బాధపడ్డాను. అదే నా బాధ. మీకు బాగా నచ్చిన ప్లేస్? నా స్వగ్రామం గండిపాలెంలో నా వ్యవసాయ పొలంలో నాకు నచ్చిన ప్లేస్. నాకు చాలా ఆనందంగా నేను అనుభవించాను ఆ పొలంలో. నా పొలం నెక్స్ట్ అమెరికాలో బాగా నచ్చింది. చిన్న అమ్మాయి ఉండేది అమెరికా. చిన్న అమ్మాయి చిన్నడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అమెరికా కూడా అక్కడ డిసిప్లిన్ అక్కడ క్రమశిక్షణ అదంతా నాకు బాగా నచ్చింది. అలాగే లడాక్ ఏరియాలో మంచి ప్రాంతంలో ఆర్మీలో ఉన్నప్పుడు అది కూడా నాకు నచ్చింది. కాశ్మీర్ కానీ లడాక్ అక్కడ ప్రజలు కూడా అమాయకులు మోసాలు ఏసారి ఏమి ఉండకుండా వాళ్ళు చాలా బాగుంటారు. యథార్థంగా మాట్లాడతారు. వాళ్ళు చాలా మంచి జీవన ప్రమాణంతో ఉంది. నాకు వాళ్ళు ఆ ప్రాంతం అంతా నచ్చింది లడాక్. ఇంకా చెప్పండి గురించి. నేను ఆర్మీలో అప్పుడు పరిస్థితి బాధలేకనే నేను ఆర్మీలోకి నా స్వయం గురిస్తూనే వెళ్ళాను. నాకెవరు సహకరించలేదు. కానీ నేను వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నాను. ఆర్మీలో అన్ని ప్రాంతాలు నాకు నచ్చాయి. ఆర్మీలో అక్కడ డిసిప్లిన్ కానీ అక్కడ మనుషులతో కానీ అందరూ అక్కడ యూనిఫామ్గా ఉండేవాళ్ళం మేము. మాకు అతను ఒక అతను చిన్న పెద్ద తేడా లేకుండా అంత క్రమశిక్షణతో ఒక డిసిప్లిన్గా ఉండేవాళ్ళం యూనిఫామ్గా. అది నాకు బాగా నచ్చింది. నేను ఎక్కడున్నా కానీ నాకు మంచి ఉండింది. నాకు ఒక రిటైర్మెంట్ స్టేజ్లో ఒక ఆర్డినరీ ర్యాంకు కూడా అదనంగా ఇచ్చారు. నాయకు నుంచి ఆర్డినరీ హౌదార్ అని ఒక ప్రమోషన్ కూడా ఇచ్చి నాకు రిటైర్మెంట్ ప్లేస్లో ఇచ్చారు.